అందరూ ఫ్యామిలీతో చూడాలి, ఫ్రెండ్స్ తో కూడా చూడాలి. ఇందులో నువ్వు యాక్ట్ చేసావు కదా, ఎలా ఉంది, ఎలా అనిపించింది? స్క్రీన్ లో చూసుకున్నప్పుడు ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యావు? ఎవరితో వచ్చావు సినిమాకి? ఏమని చెప్తావు అందరికి, ఆడియన్స్ కి ఏం చెప్తావు సినిమా గురించి? అందరూ చూడాలి, అందరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలి. సినిమా పేరు ఏంటి? పేరు అన్న గమ్ గమ్ గణేష్. అన్న సినిమా చూసాను, చాలా బాగుంది నిజంగా. ఆనంద్ దేవరకొండ అల్టిమేట్ యాక్టింగ్ అయితే బాగుందా లేదు, సూపర్ ఉంది నిజంగా. స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు అయితే ఫుల్ కామెడీ, ఎక్కడ మాత్రం కామెడీ లెవెల్స్ అయితే ఎక్కడ దక్కలేదు. అసలు వెన్నెల కిషోర్ కామెడీ కానీ అందరు కామెడీ అయితే టైమింగ్ ఉన్న కామెడీ అనమాట సినిమా మొత్తం. ఫుల్ కామెడీ కానీ ఆ సాంగ్స్ కానీ వినాయకుడు గమ్ గమ్ గణేష్ అంటే ఏమనుకున్నా కానీ సినిమా చూసినప్పుడు అర్థమైపోయింది భయ్యా, నిజంగా బొందకోట్లేదు భయ్యా, ఆ విగ్రహాలు ఏంది భయ్యా, బంగారం ఏంది భయ్యా, గోల్డ్ ఏంది భయ్యా. సినిమా చాలా ఎంజాయ్ చేస్తాను నిజంగా. ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, ఇసే బెస్ట్ సినిమా అనమాట, చాలా నచ్చింది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది గమ్ గమ్ గణేష్ అనే సినిమా. నిజంగా ప్రొడక్షన్ వ్యాల్స్ కానీ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మిస్ కానీ ఎక్కడ మాత్రం కాంప్రమైజ్ పడలేదు భయ్యా, సూపర్ గా ఉంది సినిమా. అసలు ఎవరు మిస్ కావద్దు ఆ క్లైమాక్స్. ఇప్పుడే గమ్ గమ్ గణేష్ మూవీ చూసాను, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఉదయ్ భవిష్యత్తు గారి డైరెక్షన్ లో నిజంగా చాలా అంటే చాలా బాగా తీశారు. కామెడీ కంటెంట్ కానీ డేవిడ్ క్యారెక్టర్ అయితే నిజంగా వెల్ల కిషోర్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. ఇమాన్యుయల్ కానీ కామెడీ అసలు కమెడియన్స్ సూపర్ చాలా బాగా తీశారు. హీరో యాక్టింగే కానీ స్టోరీ మాత్రం చాలా నీట్ గా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాళ్ళు ఏమాత్రం తీసుకోలేదు, నిజంగా మూవీ చాలా అంటే చాలా బాగుంది. అది ప్రకృతి గమ్ గమ్ గణేష్ మూవీ చూడడం జరిగింది, చాలా బాగుంది మూవీ అయితే. మన ఆనంద్ దేవరకొండ గారు అసలు స్టోరీ సెలెక్షన్ లో మాత్రం నెంబర్ వన్ అనిపించుకుంటున్నాడు. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ తోటి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, మళ్ళీ ఫ్రెండ్స్ తోటి కూడా వచ్చి ఎంజాయ్ చేసి మంచి చిల్ అవుట్ అవ్వచ్చు. అసలు మన డైరెక్టర్ ఉదయ్ గారు మాత్రం అసలు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మాత్రం మనకి ఎంజాయ్ చేయాలని చెప్పేసి తీసిన సినిమా. లాస్ట్ ఒక 10 మినిట్స్ మన గణేష్ మహారాజ్ గారు, గణేష్ దేవుడు కనిపిస్తున్నప్పుడు అల్లి దండం పెట్టిరు అందరు కలిసి, అట్లా చూపెట్టిన నేమ్ కి జస్టిఫికేషన్ ఇచ్చిన ఉదయ్ గారు. మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చేతన్ భరద్వాజ్ గారు చాలా బాగా ఇచ్చారు. ఈ మూవీకి అనేది జస్టిఫికేషన్ ఇచ్చారు. మూవీ ఓవరాల్ గా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎంజాయ్ చేయొచ్చు, థియేటర్ కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నా. ఈ వీకెండ్ మంచి బ్లాక్ బస్టర్ గమ్ గమ్ గణేష్ మూవీ అయితే చాలా చాలా బాగుంది. ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే మంచి కామెడీ ఉంది. సో ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ తో పాటు కామెడీ కూడా బాగా చేస్తాడని చెప్పి ఈ మూవీతో కన్ఫర్మ్ అయింది. సో దాని పక్క ఇమానియల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది బ్రో. సో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మూవీ, అందరు థియేటర్కి వచ్చి చూడండి. అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సినిమా అంటే ఇది చాలా రోజుల తర్వాత మంచి సినిమా. మన ఆనంద్ దేవరకొండ బేబీ సినిమాలో చూడడం నాకే చాలా బాగా నచ్చింది. మన ఇమానియల్ ఆనంద్ దేవరకొండ ఇద్దరి కామెడీ కాంబినేషన్ మాత్రం సూపర్ అయ్యా, చాలా బాగా అనిపించింది. అదే ఒక ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చూడాలంటే గమ్ గమ్ గణేష్ ఆ టైటిల్ తగ్గడే. లాస్ట్కు మాత్రం క్లైమాక్స్ మాత్రం డబ్బులంతా కాలిపోవడం, అప్పుడు మన గణేష్ని విశ్వరూపం కాడ నాకు చాలా బాగా నచ్చింది. నా గమ్ గమ్ గణేష్ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్ సాంగ్స్ కి సాంగ్స్ ఏడా తగ్గదు అయ్యా. ఒక కొత్త స్టోరీ నాకే చాలా బాగా నచ్చింది. జై గణేష్ మహారాజ్, జై గమ్ గమ్ గణేష్. సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. మన చిన్న ఆనంద్ అన్నకైతే నిజంగా సూపర్ హిట్ పడిపోయింది బేబీ తర్వాత. నిజంగా ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. బేబీతో అందరినీ ఏడిపిస్తే ఈ సినిమాతో అందరినీ నవ్వించిన అన్న. నిజంగా నువ్వు గ్రేట్ అన్న. నిజంగా నీ యాక్టింగ్ అయితే మామూలు యాక్టింగ్ కాదన్న. నిజంగా ఇరుగ తీసిండు ఆ ఫైటింగ్ కానీ, ఆ యాక్షన్ సీన్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కూడా. ఇమాన్యుల్ అన్న గ్రేట్ అన్న, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయినావు ఈ సినిమాతో. నిజంగా వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ అన్న చాలా చాలా బాగుంది. నిజంగా ఒక మంచి స్టోరీ ఉందప్ప. అంటే డబ్బుకి ఆశపడి వెళ్తూ ఉంటే ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని చెప్పి అదే అనమాట స్టోరీ అనేది. హృదయ్ అన్న డైరెక్షన్ కూడా మీరు గ్రేట్ సార్. అంటే ఇలాంటి స్టోరీ మాకు ఎన్నెన్నో రావాలి, ఇలాంటి సినిమాలు మీరు తీయాలి. నేను లాస్ట్ ఒక చెప్తా అన్న, మీ సినిమాని ఎలా ఉండాలి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళను పెళ్ళికాను లవర్ను లవర్లను బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమా థియేటర్లో చూడండి. గమ్ గమ్ గణేష మీ అందరికీ నచ్చే సినిమా అన్న. గమ్ గమ్ గణేష ఫుల్ తమాషా అని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం మామూలు లేదు, ఫుల్ లెంత్ కామెడీ అన్న. సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటావు నీ అమ్మ, నవ్వి నవ్వి చచ్చిపోయేలా ఉన్నా నేనైతే. అంత బాగుంది నా సినిమా మాత్రం, చాలా అంటే చాలా బాగుంది. అంటే బేబీలో లవ్ స్టోరీ ఎమోషన్ అవన్నీ ఒకెత్తు అయితే దీని ఈ కథ చూస్ చేసుకున్న విధానం ఆనంద్ దేవరకొండ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. దానికి దీనికి కంప్లీట్ వేరియేషన్ ఉందన్న. దీంట్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ మూవీ మొత్తం కామెడీ 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 అన్న. విలన్స్ కూడా కామెడీ చేస్తారన్న, దానివల్ల కూడా చాలా ఫన్ జనరేట్ అయితే. అండ్ మన వెన్నెల కిషోర్ గారి కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్, యాక్టర్ యాజ్ ఏ డాక్టర్ చెప్పుకోవచ్చు. అండ్ ఇమాన్యుల్ గారు కూడా చాలా అంటే చాలా
బాగా చేశారు. సో ఈ వీకెండ్ లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో ఫ్యామిలీ తోటి వచ్చి ఎంజాయ్ చేయండి అన్న. నవ్వండి. గమ్ గమ్ గణేష్ సినిమా చూశాను, చాలా సూపర్ గా ఉంది. కామెడీకి థ్రిల్లింగ్ ఉంది, సూపర్ సూపర్ గా ఉందండి. డైరెక్షన్ గానీ, ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ గానీ, ఇమానుయల్ కామెడీ గానీ, వెన్నెలకేశ్వర్ కామెడీ గానీ చాలా అద్భుతంగా ఉంది. ఆ లిప్కి సీన్ అనేది క్లైమాక్స్ ఇంకా సూపర్ సూపర్ గా ఉందండి. అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ చాలా వచ్చి చూడొచ్చు అని. దీన్ని ఇంకా బేబీ సినిమా తర్వాత, ఇప్పుడు ఆనంద్ దేవరకొండ చేసిన తర్వాత ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అనుకోవచ్చు. చాలా బాగుంది. ఆ ట్యాటు కామెడీ కానీ కొంచెం సిల్లీగా ఉండడం చాలా సింపుల్ గా ఉందండి. సూపర్ సూపర్ గా ఉందండి. అందరూ వచ్చి చూడొచ్చు. చాలా బాగుంది మూవీ. గమ్ గమ్ గణేష్ అయినా చాలా సూపర్ ఉంది. మన మళ్ళీ కంబ్యాక్ బేబీ తర్వాత మంచి హిట్ ఇచ్చారు మన ఆనంద్ దేవరకొండ. చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎర్రగదీశారనా. అసలు హీరో హీరోయిన్స్ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారన్నా, చాలా అందంగా చాలా గ్లామరస్ గా ఉన్నారు అన్నా. ఫస్ట్ హాఫ్ అలా 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 సాగుతూ ఉంటుంది అన్న. సెకండ్ హాఫ్ మాత్రం సీట్లో ఓరు కూర్చోరన్నా, లేచి నవ్వుడే నవ్వుడు. వెన్నెలకేశ్వర్ కామెడీ ఎర్రగా తీశారు. అలాగే ఇమానుయల్ క్యారెక్టర్ మాత్రం, అలాగే ప్రిన్స్ యావర్ క్యారెక్టర్ ఒకరు మించిన ఒకరు వేరే లెవెల్ అన్న. ఓవరాల్గా గమ్ గమ్ గణేష మంచి నవ్వు అంటే నవ్వు, ఎమోషన్లు అన్నీ ఉన్నాయండి. ఓవరాల్గా ఇప్పుడున్న మూవీలో ది బెస్ట్ అనుకోవాలి. చాలా కూల్ ఎంటర్టైన్మెంట్, ఈ సమ్మర్లో మంచి ఎంటర్టైన్మెంట్, చాలా సూపర్ ఉంది. గమ్ గణేష ఆనంద్ దేవరకొండ కంబ్యాక్. గమ్ గమ్ గణేష సినిమా చూసిన అన్న మామూలుగా అంటే మామూలుగా లేదు. ఏమన్నా ఉందా సినిమా, మనం హిందీలో గుడ్డును అంటాం అండ, ఈ బ్లాక్ బస్టర్ సినిమా తీసిండు ఆనంద్ దేవరకొండ కొండ. మామూలుగా అంటే మామూలుగా లేదన్న సినిమా. ఇంకో ఈ సినిమాలో ఉన్నాయి రెండు మూడు లిప్ లాకు. ఈ సినిమా హిట్ అని పబ్లిక్ టాక్ అన్న. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఆనంద్ దేవరకొండ రెండో బ్లాక్ బస్టర్ సినిమా తీసిండు. ఇలాంటి సినిమాని ఆదరించాలి. ప్రతి స్టార్టింగ్ నుంచి సినిమాని హిట్ అంటే హిట్, ప్రతి స్టార్టింగ్ నుంచి మొత్తం కామెడీ అన్న. ఆ వెన్నెల కిషోర్ కామెడీ ఏందన్న, ఒక్కొక్క సినిమా రేంజ్ పెరిగిపోతుంది అని తగ్గుతలేదు వెన్నెల కిషోర్ది. మామూలుగా అంటే మామూలుగా తీయలేదన్న, నిజంగా చెప్తున్నా. మెంటల్ ఎక్కిచ్చేసిండు అన్న సినిమా, సూపర్ హిట్. చూసాము ఇప్పుడే, చాలా అంటే చాలా బాగుందండి. అసలుకి ఎక్కడ కూడా బోర్ అనిపించలేదండి. చాలా చక్కగా ఉంది ఈ మూవీ. అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాలి. అండ్ ఫ్రెండ్స్తో కూడా వచ్చి చూసి ఆనందించవచ్చండి. చాలా జోక్స్ ఉన్నాయి, ఎక్కడ బోర్ అనిపించలేదు. కొత్త డైరెక్టర్ అయినా కూడా ఎంత బాగా తీశారంటే సీనియర్ డైరెక్టర్ లాగా తీశారు ఉదయ్ శెట్టి గారు. ఉదయ్ శెట్టి గారికి చాలా ధన్యవాదాలండి. ఇలాంటి మూవీస్ ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉదయ్ శెట్టి గారు. అంటే టీమ్ డైరెక్టర్ చాలా బాగా చేశారు. ఈ మూవీ అందరూ కష్టపడడం వల్ల ఇంత హిట్ అయింది. ఈ మూవీ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ ఎలా ఉంది? బేబీ మూవీ కన్నా హైలైట్ గా ఉంది మూవీ మాత్రం. చాలా 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 బాగుంది. సస్పెన్స్ అయితే అస్సలు, లవ్ స్టోరీ అయితే సెకండ్ హీరోయిన్ వస్తుందని అస్సలు అనుకోలేదు. ఫస్ట్ హీరోయినే మళ్ళీ వస్తుంది అనుకున్నాం, కానీ సెకండ్ హీరోయిన్ వచ్చింది. చాలా హైలైట్. కామెడీ మాత్రం పిచ్చగుంది, నవ్వి నవ్వి చచ్చాం అసలు. చాలా చాలా బాగుంది. హీరో క్యారెక్టర్ ఎట్లా ఉంది? సూపర్ హీరో అస్సలు చెప్పలేం. ఒకటే మాట చెప్తున్నా, ఒకటే మాట చెప్తున్నా, అన్నం నుంచి తమ్ముడు ఉన్నాడన్న. కళ్యాణ్ రామ్ అన్న తర్వాత ఎన్టీఆర్ అని ఎట్లా, అదే విధంగా మనకు విజయ్ దేవరకొండ కొండ ఫ్యామిలీ ఉందన్న. నాకు చాలా నచ్చింది. ఎట్లా అంటే మనకు కొన్ని సీక్వెల్స్ చెప్పాలంటే పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ సీక్వెల్స్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, ఫన్ ఎలిమెంట్ అయినా, అన్ని కొత్తగా ఉన్నాయన్న. అండ్ మెయిన్ థింగ్ సినిమా సినిమా కల్ట్ కల్ట్ అయినా బ్లాక్ బస్టర్ కొట్టినట్టు ఉంది. ఓవరాల్ అయితే సినిమా పుష్పరాజ్ అన్నట్టు ఉన్నాను. ముందు గణేష్ మహారాజ్ కి జై. గణపతి పప్ప ఊరియా. గమ్ గమ్ గణేష, అరే అన్న సంగ చెప్పాలంటే గణపతి పండుగ రాకముందుకి మాకు సినిమా థియేటర్లో చూస్తే గణేష్ని కూర్చోబెట్టినందుకు మేము చాలా సంతోషపడ్డాం అన్న. సినిమాకి మాత్రం చాలా బాగుంది అన్న. ఆనందకొండ సినిమా బేబీ సినిమా కంటే ఈ సినిమా కొద్దిగా డిఫరెంట్ సినిమా ఉంది. ఎందుకంటే ఒక లవర్ సినిమా చూసినాం, ఇది ఒక కామెడీ, ఒక యాక్షన్ మూవీ, ఒక ఫ్రెండ్ సర్కిల్ అన్ని కలిపి రకంగా ఉంటాయి. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా బోర్ అనలేదు. ఎందుకంటే ఆనంద్ దేవరకొండ కంటే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తీసుకుంటూ ఒక యాక్షన్ అంటే ఒక ఫైట్స్ కానీ అవి కానీ చాలా ఎలివేషన్స్ కానీ చాలా బాగా చేసిండు. ఇలా ఫైట్ సీన్స్ కానీ మాత్రం దుమ్ము లేపేసిండు, ఎక్కడ నీకు బోర్ అనలేదు. ఒక డిఫరెంట్ చేసిండు ఆనంద్ దేవరకొండ. ఎందుకంటే నేను ఒక సినిమా ఇది కొత్తగా ఒక కొత్త రకంగా చూపించింది హీరో గారిని, కొత్త రకంగా చూపించి ఆనంద్ దేవరకొండని విజయ దేవరకొండ పేరు నిలబెడతారు ఈ సినిమా నుంచి. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ సార్ మీకు సినిమా తీసినందుకు. చాలా బాగుంది బ్లాక్ బస్టర్ సినిమా గమ్ గమ్ గణేష సూపర్.